కనిపించని శత్రువుతో పోరాటం. మనం రోజు అదే వింటున్నాం, కనిపించని శత్రువుతో పోరాటం ఏంటి అనేదానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ రోజు మనం చేస్తుంది అదే. ఎందుకు అంటే వైరస్ కంటికి కనిపించదు, మైక్రోస్కోప్లో కూడా కనిపించదు, కానీ ఇంతమంది ప్రాణాన్ని ఎలా తీస్తుంది? అసలు వైరస్ అంటే ఏంటి? వైరస్ అంటే ఏం లేదు, అదొక చిన్న పార్టికల్, చిన్న అతి చిన్న అతి చిన్న అతి చిన్న పార్టికల్. మరి ఒంట్లోకి చేరి ఒంట్లోంచి అన్ని చంపడం, మనుషుల్ని చంపడం, కణాలని చంపడము, దాని ద్వారా మనుషులు చచ్చిపోవడం అనడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వినడానికి, కానీ అది నిజం. వైరస్ బయట ఉన్నంతసేపు ఒక చిన్న కెమికల్ పార్టికల్, కెమికల్ పార్టికల్. వైరస్ నిర్మాణాన్ని చూద్దాం. ఇది వైరస్ నిర్మాణం. ఇప్పుడు మనం చూస్తున్నది కరోనా వైరస్ నిర్మాణం ఇలా ఉంటుంది. ఒక కరోనా వైరస్ అంటే చుట్టూ స్పైక్ ప్రోటీన్ అంటుంటారు, స్పైక్ ప్రోటీన్, ఇలా స్పైక్స్ లాగా ఉంటాయన్నమాట, దీన్ని ఎస్ ప్రోటీన్ అంటుంటారు. దీని చుట్టూ ఉండే ఈ లేయర్ని క్యాప్సిడ్తో, క్యాప్సిడ్ ప్రోటీన్తో జరిగే క్యాప్సిడ్, క్యాప్సిడ్ అంటారు, క్యాప్సిడ్ ఉంటుంది. దీని కాకుండా పైన ఎన్వలప్, ఎన్వలప్ అని ఉంటుంది. ఈ కరోనా వైరస్కి, హెచ్ఐవి వైరస్కి మాత్రమే ఎన్వలప్ ఉంటుంది అన్నమాట, మిగతా వైరస్లకు చాలా తక్కువ. ఇదే వైరస్లో చాలా వైరస్కి డిఎన్ఏ ఉంటుంది, కొన్నిటికి ఆర్ఎన్ఏ ఉంటుంది. హెచ్ఐవికి ఈ కరోనా వైరస్కి ఉండేది ఆర్ఎన్ఏ వైరస్, ఆర్ఎన్ఏ ఉంటుంది లోపల. ఈ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఒక వైరస్ పార్టికల్ బయట ఈ టేబుల్ మీద ఉంది, టేబుల్ మీద ఉన్నంత వరకు దానికి ఎలాంటి ఎలాంటి చెడు జరగదు, దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు, దాని పని చేసుకో. ఎప్పుడైతే అది మన శరీరంలోకి చేరిందో అది జీవిగా మారుతుంది. ఇది ఎలానో చూద్దాం. ఈ వైరస్లో ఉండే, వైరస్లో ఉండే ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇదంతా కదిలినంత కోర్ అంటారు అన్నమాట. కోర్లో పెద్ద ఇంకా మిగతా పార్టికల్స్ ఏమి ఉండవు. ఇది కదలదు, ఇది కదలదు, ఇది కదలచడం మన మీరు వినే ఉంటారు. ఇది దానంతటా ఎవరి దగ్గరికి వెళ్ళదు, దాని దగ్గరకు మనం వెళ్తే తప్ప, దాని దగ్గరకు మనం వెళ్తే తప్ప అది మన దగ్గర రాదు. మనమే దాని దగ్గర నుంచి తెచ్చుకుంటాము. అది మన చేతుల ద్వారా, చేతుల ద్వారా పక్కన వాళ్ళతో మాట్లాడినప్పుడు డ్రాప్లెట్స్ అంటే తుంపర, తుంపర, తుంపర ద్వారా మనం ఒంట్లోకి ప్రవేశిస్తుంది, ప్రవేశించి చేయాల్సిందంతా చేస్తుంది. జనరల్గా వైరస్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ వైరస్ అనేది బయట ఉన్న తర్వాత మన ఒంట్లోకి వచ్చేసరికి దీనికి ఒక టార్గెట్, టార్గెట్ సెల్స్ అని ఉంటాయి, టార్గెట్ సెల్స్. ఇదే ఇది కరోనా వైరస్ ఏమో మన అప్పర్ రెస్పిరేటరీ సిస్టంలో ఉండే సెల్స్ని దాడి చేస్తుంది. మామూలుగా హెచ్ఐవి వైరస్ ఏమో T4 లింఫోసైట్స్ అంటారు. T4 లింఫోసైట్స్ అంటే T4 లింఫోసైట్స్ అంటే మన ఒంట్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పనులు, మన బయట పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పనులు మన ఒంట్లో చేస్తాయి. అంటే ఒంట్లోకి మన శరీరంలోకి ఏదన్నా ఇంక్లూడర్స్ అంటారు, బయట మన ఒంటికి సంబంధం లేని ఎవరు ఏదైనా ప్రవేశించినప్పుడు ఇవే గుర్తుపడతాయి. ఇవే గుర్తుపట్టి వాటిని నాశనం చేస్తూ, సొంతంగా నాశనం చేయాలని బీలింగ్ ఫోర్సెస్ ప్రేరేపించి మన వాటిని నాశనం చేస్తుంటాయి అన్నమాట. హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని చంపేస్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ని చంపేయడం వలన బయట దొంగతనాలు ఇంకా మిగతావన్నీ ఈజీగా చేయొచ్చు. అంటే మిగతా వైరస్లు వచ్చి ఈజీగా మన శరీరాన్ని అటాక్ చేయొచ్చు, కానీ ఈ కరోనా వైరస్ అలా చేయదు. కరోనా వైరస్ ఏం చేస్తుంది అంటే మన ఒంట్లో ఉండే ఇది లంగ్స్, మన అప్పర్ రెస్పిరేటరీ సెల్లో ఉండే సెల్ అన్నమాట, ఒక అప్పర్ రెస్పిరేటరీ ఉండే సెల్. దీనిలో ఇది కేంద్రకం, ఇది కేంద్రకం. ఇక్కడ ప్రోటీన్స్ ఉంటాయి, మైటోకాండ్రియా ఉంటుంది, ఇక్కడ ప్రోటీన్స్ తయారవుతుంటాయి. దీన్ని గాల్జీ అపారటస్, దీన్ని ఈఆర్ఎన్ఏ అంటుంటారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ వైరస్ మనకి, మన ఒంట్లోకి ప్రవేశించి ఇక్కడ వీటిని ACE2 రిసెప్టర్స్ అంటారు. ఇలా ఈ సెల్స్ పైన ACE2 రిసెప్టర్స్ రెండు ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే మనం పీచు మన ద్వారా మన రూపాలకు వచ్చి ఇక్కడికి చేరుతుంది. ఇక్కడికి చేరి ఇది ఇక్కడే ఉండి దీనిలో ఉండి ఆర్ఎన్ఏ ఉంది కదా, ఇది నిజం చెప్పాలి అంటే ఒక ప్రోగ్రామ్ కోడ్ లాంటిది, ఒక కెమికల్. ఇది మెల్లగా దీనిలోంచి దీనిలోకి వస్తుంది, దీనిలోకి వచ్చి దాని పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దానిపైన ఏం స్టార్ట్ అవుతుంది, దీని మధ్యలోనే మనకి డిఎన్ఏ ఉంటుంది, కేంద్రకం దగ్గర డిఎన్ఏ ఉంటుంది. ఈ రూపాలకి ప్రవేశించి ఈ డిఎన్ఏలో ఉండే డిఎన్ఏ ఏం చేస్తుంది అంటే ఈ సెల్ ఏం పని చేయాలి అనేదంతా ఈ డిఎన్ఏ చేతిలో ఉంటుంది. ఈ డిఎన్ఏ చెప్పినట్టు సెల్ దీని ఫంక్షనాలిటీ అంతా ఈ డిఎన్ఏ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడికి చేరి, ఇక్కడికి చేరి దీని ద్వారా లోపలికి వచ్చి ఇది బయటే ఉంటుంది, ఆర్ఎన్ఏ మాత్రం లోపలికి వచ్చేస్తుంది. ఆర్ఎన్ఏ లోపలికి వచ్చి ఈ డిఎన్ఏలో ఉన్న కోడ్ని మార్చి
ఇక్కడ ఉండే ప్రోటీన్స్ ఉంటాయి, ఇది మైటోకాండ్రియా, ఇలాంటి మైటోకాండ్రియా ఇది, ఇట్లా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ని వాడుకుని పిల్లల్ని పెడుతుంది. పిల్లల్ని పెట్టడం అంటే ఏం లేదు, ఇలా ఇలా చిన్న చిన్న పిల్ల వైరస్ని తయారు చేస్తుంది. ఆ పిల్ల వైరస్ 10,000 నుంచి 1,00,000 వరకు పిల్ల ప్రోటీన్ పిల్ల వైరస్ని తయారు చేస్తుంది. తయారు చేసి ఇది నిండగానే పగిలిపోతుంది. పగిలిపోయి అవన్నీ బయటకు వచ్చి ఇలాంటి కణాలని ఒక్కొక్కదాన్ని ఒకటి పట్టుకుంటాయి. పట్టుకుని సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇలానే పిల్లలు పెట్టుకుంటూ వాటిని పెంచుకుంటూ పోతుంది. పెంచుకుంటూ పోతే ఇది అప్పర్ రెస్పిరేటరీ సిస్టంలో ఇలా జరిగేసరికి ఈ లంగ్స్లో అంతా వాటర్ ఫామ్ అవుతుంది. అయితే ఆ లెక్క ప్రకారం ఏంటి అంటే ఈ వైరస్ వచ్చి డైరెక్ట్గా లంగ్స్ మీద ఎఫెక్ట్ కన్నా ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ పాడైన తర్వాత ఇక్కడ మొత్తం వాటర్ ఫామ్ అయి నిమోనియా వస్తుంది. నిమోనియా రావడంతో ఏమవుతుందంటే అసలు లంగ్స్ డ్యూటీ తెలుసుకోవాలి. ఇక్కడ లంగ్స్ డ్యూటీ ఏంటి అంటే మన హార్ట్ నుంచి వచ్చే చెడు రక్తం అంటే ఆక్సిజన్ రహిత రక్తం అనమాట. ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ లేని రక్తాన్ని లంగ్స్కి వస్తే లంగ్స్ ఆ రక్తంలో ఆక్సిజన్ని నింపి ఇక్కడ ఫిల్టర్ చేసి మళ్ళీ మన హార్ట్కి పంపించేస్తాయి. ఈ హార్ట్ నుంచి మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ ఫామ్ అయిపోయి ఈ ఆక్సిజన్ నింపడం అనే ప్రక్రియ మందగించిందో ఈ మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందక మనిషి చచ్చిపోయితే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మనిషి చచ్చిపోతాడు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్. మీరు గమనిస్తే మనం పరిగెత్తినప్పుడు ఆయాసం వస్తుంది. ఆయాసం ఎందుకు వస్తుంది అంటే మనం పరిగెత్తినప్పుడు మన కండరాలు ఉంటాయి కదా, కండరాలు బాగా అలసిపోవడం అంటే కండరాలు బాగా పని జరగాలి అంటే ఆక్సిజన్ కావాలి. మనం పరిగెత్తినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం, ఎందుకంటే ఎక్కువ పని జరుగుతుంది కాబట్టి. ఆ ఆక్సిజన్ కోసం అని చెప్పి మనం ఎక్కువసేపు అని పీల్చుకుని ఆక్సిజన్ అందిస్తాం అనమాట. అందించడం వల్ల కండరాలు పనిచేస్తాయి. మనకు అప్పుడప్పుడు కండరాలు నొప్పి కూడా పెడుతుంటాయి. ఆ నొప్పి పెట్టడానికి ఒకటే రీజన్, ఎప్పుడైతే ఆక్సిజన్ ఆక్సిజన్ తక్కువ మొత్తం ఆక్సిజన్తోనే అక్కడ జరగాల్సిన బయోకెమికల్ రియాక్షన్స్, దిస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ బయోకెమికల్ రియాక్షన్స్ అక్కడ జరిగినప్పుడు ఆక్సిజన్ లేకుండా అక్కడ చర్యలు జరిగి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. అందుకనే మన కండరాలు నొప్పులు వస్తాయి. ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఆక్సిజన్ అందక ఆక్సిజన్ ట్రై చేస్తుంటాం, మనిషి ఆక్సిజన్ ట్రై చేస్తుంటాడు ఆక్సిజన్ కావాలని, అందుకని అని ఆయాసపడుతుంటాడు. మీరు గమనిస్తే ఈ దీనికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ సిమ్టమ్ దగ్గు. ఎందుకు అంటే అప్పర్ రెస్పిరేటరీ సిస్టంలో మీకు ఇక్కడ బ్లాక్ అయింది కాబట్టి ఈ ఊపిరితిత్తులు ఇక్కడ ఉన్న అడ్డుని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. అందుకని మనం దగ్గుతుంటాం అంటే అడ్డుని బయటకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు నిరంతరం ప్రయత్నిస్తుంటాం. ఇంకొకటి నెక్స్ట్ ఏంటి అంటే ఆయాసం, బ్రెత్లెస్నెస్ అంటారు. బ్రెత్లెస్నెస్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మన కండరాలకు ఆక్సిజన్ దొరకట్లేదు, కావాలి ఆక్సిజన్ కావాలి కాబట్టి మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అందుకనే వెంటిలేటర్ పెట్టి మనం లాస్ట్ స్టేజ్లో మనకు వెంటిలేటర్ పెడతారు అనమాట. వెంటిలేటర్ అంటే ఆర్టిఫిషియల్గా లంగ్ చేయాల్సిన పని ఆర్టిఫిషియల్గా చేస్తుంటాం అనమాట. ఆర్టిఫిషియల్గా అదే మన వెంటిలేటర్ సిస్టమ్, వెంటిలేటర్తో ఎక్కిస్తాము. వెంటిలేటర్తో ఎక్కించి మనిషిని బతికించడానికి ప్రయత్నిస్తాం, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ వైరస్ ఏం చేస్తుంది, 1692 బ్యాక్టీరియాని కనుక్కున్నారు కానీ చాలా జబ్బులకి ఇంకా ఆన్సర్ లేదు. ఎప్పుడైతే 1700 చిల్లరలో ఇవనోవ్స్కి వైరస్ అనే పార్టికల్ ఉందని గమనించాడు, అది కూడా పొగాకు మొక్కల్లో గమనించాడు. అతను గమనించేంత వరకు చాలా వాటికి అసలు ఆన్సరే లేదు, ఎందుకు వస్తున్నా ఎందుకు పోతున్నా అని జబ్బులకి ఆన్సరే లేదు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా కూడా సేమ్, ఏదన్నా ఒక ఒంట్లోకి చేరుతుంది, బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే టాక్సిన్లు అని చెప్పి విడుదల చేసి ఆ చెడు వల్ల ఆర్గాన్స్ పాడవుతుంటే దానికి యాంటీ బ్యాక్టీరియాలు వేస్తుంటారు. కానీ వైరస్ కణం లోపలికి చొచ్చుకుని పోయి దాని డిఎన్ఏ ద్వారా ఈ కణం చేయాల్సిన పనులు ఉంటాయి కదా వాటిని మిస్ఫైర్ చేస్తుంది. అంటే ఈ కణం చేయాల్సిన పని, ప్రతి కణానికి ఒక పని ఉంటుందండి, ఒంట్లో ప్రతి కణానికి ఒక పని ఉంటుంది. ఆ కణం పనిది అంతా ఈ డిఎన్ఏ. దీన్ని ఏమంటారు అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే ఇటు సింగిల్ ఉండదు, ఇలా ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ అనమాట. దీన్ని పాజిటివ్ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇది మనకు ఉండేది, ఈ వైరస్లో ఉండేది. ఓన్లీ హెచ్ఐవి వాటిల్లో మాత్రమే ఇది ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి ACE2 రిసెప్టర్. అసలు ఈ వైరస్ అసలు ఎట్లా వచ్చింది, ఈ వైరస్ ఇన్ని రోజుల్లో లేని సడన్గా ఏమైనా పుట్టుకొచ్చిందా, పుట్టుకురావడం కాదు.
ఇవి ఆల్రెడీ బ్యాట్ గబ్బిలాలు, గబ్బిలాల్లో ప్యాంగోలిన్ వాటిల్లో ఉంటాయి. ఇవి ఈ చైనాలో అవి ఇవి తింటుంటారు, వాళ్ళు ఏది పడితే తింటుంటారు. దాని ద్వారా మనిషి శరీరంలో ప్రవేశించింది. స్టార్టింగ్లో ఇది వచ్చినప్పుడు దీన్ని ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాప్తి చెందుతుందని అనుకోలేదు. కానీ లేటుగా అయినా కానీ వాళ్ళకి తెలిసినా కానీ చెప్పలేదన్నది ఒకటి ఉంది. చైనాలో ఇది వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెందడం కూడా ఎలా చెందుతుంది, ఒకటే వైరస్ కదా అంటే ఈ వైరస్ ఇక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల వైరస్లుగా రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెంది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది.